हाई फ्रेंड्स, वेलकम टू माय चैनल आरआरएस किचन एंड व्लॉग्स। मन वीडियो लो एंडु रोयल वेपुनी एला तैयार चेसुकोवालो चूपिंचबोतुन्नानु। स्ट्रेट फूड इष्टपड़े वारिकी चाला अंटे चाला बागा नच्चुतुंदी। ई एंडु रोयल वेपुडिकी कावाल्सिन इंग्रीडियंट्स एंटो चूद्दाम। साल्ट, कारम 1 टेबल स्पून, पसुपु चिटिकेडु, धनिया पौडर 1/2 टेबल स्पून, आवालु चिटिकेडु, पच्चिमिर्ची 3 తీసుకోవాలి, కొత్తిమీర 1, ఉల్లిపాయని కట్ చేసి తీసుకోండి, కరివేపాకు 1 రెమ్మ వరకు తీసుకోవాలి। ఎండు రొయ్యల్ని 100 గ్రామ్స్ వరకు తీసుకోవాలి। వీటిని తల తోక మధ్యలో ఉన్న కాళ్ళని కట్ చేసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి। రెండు మూడు సార్లు వాటర్ లో కడిగి ఇసుక ఏమైనా ఉంటే పోవడానికి 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి। అందులో వాటర్ పోసుకొని 5 మినిట్స్ వరకు నానబెట్టుకోవాలి। 5 మినిట్స్ నానబెట్టిన తర్వాత వాటర్ మొత్తం పిండేసి ఒక ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి। స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకోవాలి। అందులో 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ని వేసుకోవాలి। ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత ఎండు రొయ్యల్ని వేసుకోవాలి। లో ఫ్లేమ్ లో 5 మినిట్స్ వేయించుకోవాలి। మాడిపోకుండా క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి। ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి। వేయించుకొని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి। ఇదే గిన్నెలో చిటికెడు ఆవాల్ని వేసుకొని ఆనియన్స్ ని వేసుకోవాలి। పచ్చిమిర్చి ముక్కల్ని కట్ చేసుకొని వేసుకోవాలి। ఆనియన్స్ అనేటివి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి। చిటికెడు పసుపుని వేసుకోండి। ఒకసారి మొత్తాన్ని కలుపుకోవాలి। ఇందులో వేయించి పెట్టుకున్న ఎండు రొయ్యల్ని వేసుకోవాలి। మొత్తం ఈ విధంగా కలుపుకోవాలి। 1 టేబుల్ స్పూన్ వరకు కారంని వేసుకోవాలి। 1 టేబుల్ స్పూన్ వరకు salt ని వేసుకోవాలి। ధనియా పౌడర్ ని 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి। కరివేపాకుని వేసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి। ఈ విధంగా మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి। ఇది పప్పు చారులోకి సైడ్ డిష్ లాగా చాలా అంటే చాలా బాగుంటుంది। మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను। నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి। మీకు ఎలా వచ్చిందో కామెంట్ లో తెలియజేయండి। లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి। థాంక్యూ ఫర్ వాచింగ్। బై ఫ్రెండ్స్।